రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ఇప్పటికే సిద్ధం సభలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఓ ఉత్సాహం తీసుకొచ్చిన సీఎం జగన్ క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక సైతం పూర్తి కావడంతో పూర్తిగా ప్రచారం మీదే ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మార్చి 27వ తేదీ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లుగా సమాచారం. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లుగా తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. మొత్తం 21 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా వైసీపీ శ్రేణులు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. బస్సు యాత్రలో ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేసేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఒక బహిరంగ సభలో జగన్ పాల్గొనేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో బస్సు యాత్ర చేపట్టనున్న జగన్ ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలోనూ జగన్ ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి అభ్యర్థులు ప్రకటించారు జగన్. నాటి ఎన్నికల్లో 151 అసెంబ్లీ 22 ఎంపీ సీట్లలో వైసీపీ విజయఢంకా మోగించింది. ఇక ఈసారి కూడా అప్పట్లాగే ఇడుపులపాయలోని అభ్యర్థుల జాబితా విడుదల చేశారు జగన్. ఇక బస్సు యాత్ర విషయానికి వస్తే వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైన దగ్గర నుంచే ఇప్పటి బస్సు యాత్ర కూడా ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచే జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్లుగా సమాచారం. అలాగే పాదయాత్ర ముగించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్దనే బస్సు యాత్ర సైతం పూర్తయ్యేలా వైసీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది. మేమంతా సిద్ధమంటూ జరిగే ఈ బస్సు యాత్ర ద్వారా 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని జగన్ ప్రజలకు వివరించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మేము సిద్ధం పేరుతో జరిగే బహిరంగ సభల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించింది. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మాత్రం రేపు మీకు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ 4 రోజులు కూడా ఈ సభలు జరిగిన రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడున్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట ఒక బహిరంగ సభ, అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ కూడా మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం, డేటు అన్ని కూడా. ఎందుకంటే 26-27 తేదీల్లో ఉంటుంది బహుశా, దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ కూడా రేపు రిలీజ్ చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.